हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। इवाला मनम नेर्चुकोबोये हार्वेस्टर मीद क्लच वेयडम अलो जॉइंट वेयडम अयिन तीयडम एला अंटे इवाला इवाला वीडियोलो चूद्दाम फ्रेंड्स। फर्स्ट आफ् आल मनम जॉइंट तीयालंटे फर्स्ट बोनेट उंडाली फ्रेंड्स, 15 साइज रिंग तोटी बोनेट तीयाले अंड एक्स लीवर उंटदी फ्रेंड्स, आ पिन तीयाले अंड एक्सलेटर 13 साइज नट उंटदी फ्रेंड्स, अदि तीयाले। आ पवर स्टीयरिंग पाइप उंटदी 24 दोटी तीयाले और अंड मल्ल 24 సైజు బోల్ట్ నట్ ఇంకో బోల్ట్ ఉంటాయి ఫ్రెండ్స్, క్లచ్ జాయింట్లు అవి 24 బిడ్ తోడి అండ్ రింగ్ తోడి తీయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసిన తర్వాత ఒక మెయిన్ పైపు డీజిల్ పోయేది కూడా పైప్ కూడా తీయాలి, రిటర్న్ పోయేది కూడా తీయాలి. తీసాం ఫ్రెండ్స్ ఒక పైపు అండ్ ఎక్స్లేటర్ కూడా తీసాము అండ్ యాక్స్లివర్ పిన్ కూడా తీసాము. మరి మే రిటర్న్ పోయేది పైప్ కూడా తీసాము. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసే ముందు మనం మౌంట్ కింద ఏదైనా చెక్క కానీ ఏదైనా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పవర్ స్టీరింగ్ పైప్ కూడా తీసాము. మరి మన తర్వాత క్లచ్ బోల్ట్ కూడా తీయాలి. మన మౌంట్ కింద ఏదో చెక్కలు అయిన ఏదైనా మంచిగా సపోర్ట్ కొరకు పెట్టుకోవాలి, అటు ఇటు కదలకుండా. మళ్ళీ ఇంజన్ కింద మన ఛాంబర్ కింద గడ్డపార అనేది సపోర్ట్ పెట్టాలి, ఎందుకంటే అది తీసే ముందు అటు ఇటు బెండ్ అయినా కూడా క్లచ్ అనేది కలవదు. మళ్ళీ అండ్ బాడీకి కూడా మనం సపోర్ట్ ఇవ్వాలి, ఎందుకంటే వంగినప్పుడు జాయింట్ అనేది కలవదు. అందుకే కస్టమర్ ఏం చేసిండంటే అది ఆటోమేటిక్గా దానికి అవసరం లేదని ఆయన ఒక్కసారి తీసేసిండు, కానీ మళ్ళీ టైట్ చేపిస్తున్నాం ఆయనతోటి అట్లనే ఉండాలి. ఆ తర్వాత ఛాంబర్ కింద మనం గడ్డపార అనేది బరాబర్ ఉండాలి, ఫిక్స్ ఉండాలి, లేకపోతే అటు ఇటు జరిగినా కూడా మన ఇంజన్ అనేది క్రాస్ అయ్యి జాయింట్ అనేది కలవదు, అండ్ డౌన్ కూడా అయిపోతుంది. మళ్ళీ అది జాయింట్ తీసే ఎలా తీయాలంటే అటు సైడ్ గడ్డపారతో కస్టమర్ అండ్ ఇటు సైడ్ కస్టమర్ గడ్డపారతో వెనకాల మూవ్ చేసుకుంటా క్లచ్ జాయింట్ తీయాలి. తీస్తేనే క్లచ్ జాయింట్ వెనకకి పోతేనే క్లచ్ జాయింట్ అనేది బయటికి వస్తుంది. మరి మళ్ళీ తీసే ముందు మన పవర్ స్టీరింగ్ పైప్లు అని కానీ యాక్చువల్లీ మన అది పైప్లు అన్నీ తట్టుకుంటాయి. మళ్ళీ గడ్డపారకు అనేది పవర్ స్టీరింగ్ పైప్ అనేది తడుతుంది గడ్డపారకు, అది కూడా చూసుకుంటా తీయాలి. కానీ ఫ్రెండ్స్ అటు సైడ్ కూడా సేమ్ అలాగనే పైప్లు అని మెయిన్ పైపు అండ్ మన ఇది పంప్కి వచ్చే పైప్లు కూడా అని ఉంటాయి ఫ్రెండ్స్, అది కూడా జాగ్రత్త. అవి మూవ్ చేసినప్పుడు కూడా వెనక కానప్పుడు అవి తట్టుకుంటాయి, అవి చూసుకుంటా తీయాలి. అది కూడా అక్కడ కూడా సేమ్ ఎలా తీసామో అలాగే మూవ్ చేసుకుంటా తీయాలి. తర్వాత అది అయిపోయిన తర్వాత మనం క్లచ్ డూమ్ బయటికి ఎలా తీయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 13 సైజు బోల్ట్ ఉంటాయి ఫ్రెండ్స్, స్క్రూలు అవి 13 బిట్టు లేదా 13 రింగ్ తోటి తీయాలి. తీసిన తర్వాతనే అది క్లచ్ డూమ్ అనేది బయటికి వెళ్తుంది. క్లచ్ డూమ్ అనేది బయటికి కూడా వెళ్ళాలంటే మనం ఎలా తీయాలంటే ఒక మెయిన్ షాఫ్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, పీటో షాఫ్ట్. ఆ షాఫ్ట్ ఏమో వెనకాల కానీ మనం క్లచ్ డూమ్ అనేది బయటికి వస్తుంది. అది ఇది స్క్రూలు అనేది మొత్తం డీలా చేసిన తర్వాత మనం క్లచ్ డూమ్ అనేది వెనుకకు తీసుకోబోయి మెయిన్ షాఫ్ట్ అనేది ఉంటుంది, దానిపైన పైన క్లిక్ పైకి పెట్టి మరి కింద మన స్క్రూ డ్రైవర్తో పైకి అని సెట్ చేస్తేనే మన క్లచ్ డూమ్ అనేది బయటకు వస్తుంది. క్లచ్ డూమ్ మళ్ళీ బయటికి వచ్చినా కూడా ఒక పీటీఓ ప్లేట్ అనేది తట్టుకుంటుంది, ఆ పీటీఓ ప్లేట్ కూడా తీవాలి, లేకుంటే క్లచ్ డూమ్ అనేది కూడా పైకి రాదు కిందికి రాదు. ఇది పీటీఓ ప్లేట్ అనేది కూడా అది తీసిన తర్వాతనే క్లచ్ మొత్తం డూమ్ అనేది మొత్తం కిందికి వస్తుంది. మనం అప్పట్లో మనం వీడియో పెట్టినాం ఫ్రెండ్స్, అలా క్లచ్ సెట్టింగ్స్ పూర్తి వివరాలు అన్ని వీడియోలో ఉన్నది, అలా ఎలా క్లచ్ సెట్టింగ్ చేయాలో అలా చూడండి. క్లచ్ సెట్టింగ్ చేసిన తర్వాత మన హార్వెస్టర్ మీద క్లచ్ చేయడం ఎలా మళ్ళీ సేమ్ ఎలా చేయాలో అలా చూద్దాం ఫ్రెండ్స్. అది క్లచ్ డూమ్ సేమ్ అలాగే పై తీయాలి ఫ్రెండ్స్. తీసిన మన అది కూడా మన ఇద్దరు పట్టి తీయాలి, లేకుంటే ఇద్దరికి పట్టి తీయకపోతే మళ్ళీ కింది పడిపోతాయి ఫ్రెండ్స్. కిందగా జాగ్రత్త కింద పెట్టి మళ్ళీ అలాగే మన కోర్కులు అనేది కూడా ఫ్రీ చేసి మన క్లచ్ బేరింగ్ రిలీజ్ బేరింగ్ ఉంటుంది అది కూడా ఎక్కేయాలి. క్లచ్ రిలీజ్ బేరింగ్ తీయాలంటే మనం క్లచ్ పిన్ తీయాలి అండ్ మరి కింద పీటీఓ పిన్ ఉంటుంది, పీటీఓ పిన్ కూడా తీవాలి.
తీస్తేనే మన క్లచ్ డూమ్ బేరింగ్ అనేది కాలర్ అనేది బయటికి వస్తుంది. ఇది పీడియో పిన్, పీడియో పిన్ తీయగానే మనం అది ఆటోమేటిక్గా చేస్తుంది, అంటే మనం లాగితే బయటికి వచ్చేస్తుంది. మరి బయటికి వచ్చిన తర్వాత మన కోర్కులో కూడా హార్డ్ ఉంటాయి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు అది కూడా ఫ్రీ చేసుకొని అది కూడా ఎక్కియాలి. ఇది ఇలాగా ఇది మన పీడియో బేరింగ్ రిలీజ్ బేరింగ్ మొత్తం కొత్త ఇవ్వాలి ఫ్రెండ్స్, మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి, అది కూడా కొత్త వేసి మళ్ళీ కొత్తవి ఎక్కియాలి. తర్వాత మనం తీసేందు మెయిన్ షాఫ్ట్ బేరింగ్ బరాబర్ మంచిగా ఉన్నదా లేదా అని చెక్ చేసుకుంటా అది వేయాలన్నా కూడా మళ్ళీ 13 సైజ్ తోటి వీడియోలో తీసాం ఫ్రెండ్స్, అలా ఉంటుంది అలా చూసుకోండి. అది కూడా మెయిన్ షాఫ్ట్ బేరింగ్ ప్లే ఉన్న సౌండ్ వచ్చినా తీసివేయాలి. మనకి ఈ బండికి అనేది మంచి ప్లే మంచిగా ఉన్నాయి, ప్లే అనేది లేదు అండ్ సౌండ్ అనేది లేదు, మరి అది లేదు కాబట్టి మనం బేరింగ్ అనేది వేస్తలేము. ఈ ప్లే అనేది ఇలా చూడాలి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లే ఇట్లా పట్టుకొని అలా లోపల చూసుకొని తర్వాత మన ఫైవిల్ బేరింగ్ కూడా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫైవిల్ బేరింగ్ అనగానే అది పోయినా కూడా పీడియో అనేది షాఫ్ట్ తిరుగుతుంది, అందుకే బేరింగ్ అనేది కూడా కొత్త చెక్ చేసుకొని కొత్త వేయాలా లేదా అని సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన వీడియోలో మనం చూపట్లేదు, ఫస్ట్ చూపట్లేదు, దాంట్లో ఒక పైపులు మెయిన్ పైప్ ఉంటుంది, పంపుకు వచ్చే రెండు పైపులు ఉంటుంది అండ్ ఇక పై అండ్ 24 సైజు బోల్టులో మూడు ఉంటాయి ఫ్రెండ్స్. అది తీసిన తర్వాత క్లచ్ జాయింట్ అనేది వెనకకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది 24 సైజ్ బోల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, దీనిలో అది 24 బిట్ తోటి 10-inch ఎల్రాడ్ తోటి తీయాలి అండ్ అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తం టోటల్ వర్క్ అయిపోయింది. టోటల్ వర్క్ అయిపోయిన క్లచ్ డూమ్ అనేది ఇలా తీసాము, అలాగే ఎక్కియాలి. ఎట్లా అంటే మనం వెనుకకు తీసాంగా అలాగే పైకి ఎక్కించి స్కూలర్ పైకి ఎక్కించి మళ్ళీ షాఫ్ట్ ముందు కానీ మన పీడియో ప్లేట్ పెట్టి ముందు కానాలి ఫ్రెండ్స్. అన్న తర్వాతనే ఫైవ్ వీల్కి మనం క్లచ్ డూమ్ అనేది పైకి ఎక్కి ఇవ్వాలి. ఎక్కించిన తర్వాత 13 సైజు స్క్రూలు 10-inch ఎల్రాడ్ తోటి టైట్ చేయాలి. టైట్ చేసిన తర్వాత క్లచ్ జాయింట్ అనేది మెల్లమెల్లగా మనం మూవ్ చేయగానే క్లచ్ జాయింట్ అనేది కలుస్తుంది. ఇది కిందికి అయినా కూడా క్లచ్ అటు ఇటు అయినా కూడా చాలా ఇబ్బంది పెడుతుంది, అందుకోసమే మనం జాగ్రత్త చూసుకొని ఎక్కియాలి. మళ్ళీ పైపులు ఎట్లా వచ్చేటప్పుడు ఎలా తీసామో మళ్ళీ పైపులు కూడా అట్లనే తగులుతాయి, అట్లనే అందుకోసమే జాగ్రత్త మెల్లగా చూసుకొని ఎక్కిస్తే బాగుంటుంది. ఇక 24 సైజ్ ఆల్రెడీ మన క్లచ్ జాయింట్ అనేది కలిసిపోయింది తొందరగా, ఎందుకంటే మనం ఒక రిస్క్ లేకుండా ఏమండకుండా క్లచ్ అమౌంట్ బరాబర్ చూసుకుంటా నిట్టుగా కానీ మంచిగా కలిసిపోయింది ఫ్రెండ్స్. మనం ఇలా తీసామో అలాగే 24 నట్టు బోల్డు రెండు బోల్డ్ ఉంటాయి, ఒక నట్టు ఉంటుంది ఎక్కించి మళ్ళీ సేమ్ మెయిన్ పైపు అండ్ అటు సైడ్ రెండు అవి అన్నీ ఎక్కించిన తర్వాత మన ఎక్స్లీవర్ అండ్ అవి ఎక్కియాలి ఫ్రెండ్స్. ఇలా పవర్ స్టైరింగ్ పైపు 24 సర్తోటి టైట్ చేయాలి ఫ్రెండ్స్. మన హార్వెస్టర్ మీద బిజీగానే ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా అంత ఇబ్బందిగా ఏమున్నదో కింద అనేది దాంట్లో పైన బిజీగానే ఉంటుంది, 3 అవర్స్లో అయిపోతుంది, అంత ఈజీ ప్రాసెస్, ఏముండదు ఇబ్బంది ఉండదు. మన సెట్టింగ్ అయిపోయిన తర్వాత మొత్తం క్లచ్ సెట్టింగ్ మొత్తం చేసిన తర్వాత జాయింట్ చేసిన తర్వాత క్లచ్ ప్లే అనేది పెట్టాలి, ఎందుకంటే హార్డ్ అనగానే మనకు సౌండ్ వస్తుంది మళ్ళీ పోతుంది. క్లచ్ ప్లేడ్ ఒక 1/2 inch అనేది పెట్టాలి ఫ్రెండ్స్. ఇగో ఎట్లా అంటే 15 సట్టుతోటి కొంచెం డిలా చేసుకుంటా మన పిన్ ఉంటుంది, ఆ పిన్ తిప్పి ప్లే ఉన్నదా లేదా అని చూసుకొని ఎక్కియాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్ ఇగో లెఫ్ట్ సైడ్ తిప్పుకుంటా ఇది పైగా ఇది రైట్ సైడ్ సెట్ పానతో రైట్ సైడ్ అనుకుంటా ఇది మన అది పిన్ ఏమో లెఫ్ట్ సైడ్ తిప్పకుండా ప్లే పెట్టాలి. ప్లే పెట్టిన తర్వాత దాని బుషుల పైన ప్లే ఉన్నది ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, ఇవి క్లచ్ జాయింట్ అనేది సింపుల్ ప్రాసెస్. మళ్ళీ తర్వాత ఎలా తీసామో బానెట్ అవి అన్ని బానెట్ కూడా ఎక్కించి ఓకే సక్సెస్ అయిపోయింది ఫ్రెండ్స్. క్లచ్ జాయింట్ కూడా క్లచ్ జాయింట్ అయినా కూడా ఓకే అయిపోయింది. తర్వాత మనం ట్రయల్ కూడా చూడాలి ఫ్రెండ్స్, ట్రయల్ ఎలా చూడాలంటే మనం సేమ్ అలా ఎమోషన్స్ ఉన్నదా లేదా అని కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్.
మంచి నడుస్తుందా, క్లచ్ ప్లే ఎట్లా ఉన్నది కూడా చెక్ చేసి ఇస్తేనే కస్టమర్ అనేది సాటిస్ఫాక్షన్ అవుతాడు. కస్టమర్ మంచి సాటిస్ఫాక్షన్. తర్వాత మా కస్టమర్కి ఒక ప్రాబ్లం వచ్చింది ఫీడ్లో. అది ఎలా అంటే మనం జాయింట్ తీసినప్పుడు మెయిన్ పైప్ అనేది కదిలిపోయి మోషన్ డ్రావ్ అయ్యేది, అంటే కటర్ బారు మెల్లమెల్లగా ఎక్కుడు అండ్ దిగుడు ఎక్కుతాను ఫ్రెండ్స్, ఇగో పైకి మెల్లమెల్లగా దిగుతుంది, అది హెయిర్ వచ్చి మనకు అట్లా అయిపోతుంది. అందుకే మనం మెయిన్ పైప్ అనేది మనం తీసి మళ్ళీ అనాబాన్ తోటి మంచిగా క్లీన్ చేసి మళ్ళీ ఎక్కించాం ఫ్రెండ్స్, అది క్లియర్ అయ్యి మంచి ఓకే సక్సెస్ అయిపోయింది ఫ్రెండ్స్. అందుకే ఏ ప్రాబ్లం ఉన్నా అప్లై చూసుకోవాలి ఫ్రెండ్స్. అది చేసిన తర్వాత మళ్ళీ అది ఓకే, ఒక స్టీరింగ్ అనేది బరాబర్ తిరుగుతుంది ఫ్రెండ్స్, అయిన కటర్ బార్ కూడా బాగానే లేస్తుంది, ఆవిడ దిగుతుంది, కస్టమర్ అనేది కూడా సాటిస్ఫాక్షన్ అయిపోయిండు, మనం చేసే పని కూడా సాటిస్ఫాక్షన్ అయ్యి ఓకే అయ్యింది. కటర్ బార్ అనేది దానివల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది. ఒక కస్టమర్ ఎక్కి మన వరి అనేది కొస్తున్నాడు మరి దేనంటే మరి వీడియో వేసిండు, వేసిన తర్వాత కటబార్ అనేది రొటేట్ అయ్యి మా వరి అనేది కోస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా రొటేట్ అయ్యి మెల్లమెల్లగా కోసుకుంటా పోతాయి ఫ్రెండ్స్. అది ఇది క్లచ్ అనేది ఫీల్డ్లో క్లచ్ పోయింది ఫ్రెండ్స్, అందుకోసమే వచ్చి వేశాము. మన నెక్స్ట్ వీడియోలో 5075E అనేది ఎలా నడుస్తుంది, దాని మోషన్స్ ఎట్లా, పవర్ స్టే బాగా ఎట్లున్నది, దాని స్పీడ్ ఎలా ఉన్నది అని బాగానే ఎట్లా నడుస్తుంది అని, 75 HP 4-wheel బాగానే నడుస్తుంది ఫ్రెండ్స్, ఆ నెక్స్ట్ వీడియోలో ఇస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.